హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బన్నీ పుట్టినరోజు నాడు అనమాట, అంటే భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే ముందు వైజాగ్లో ఇక్కడ సీతమ్మ దారిలో పాప హోమ్ అని ఉంటుందన్నమాట. సో అక్కడ చిల్డ్రన్ ఆర్ఫనేజ్ ఉంది, ఆ ఆశ్రమంలో అనాథాశ్రమంలో చేసాము బన్నీది. బట్ అక్కడ కొంతమంది పిల్లలు, వాళ్ళ టీచర్స్ అక్కడ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి కొంచెం బన్నీ ఏడుస్తుంటే అక్కడ తీసుకెళ్ళినవన్నీ చెరీచేత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆర్ఫనైజ్లో చేసి తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో వాడి బర్త్డే చేసాము. పిల్లల పుట్టినరోజు సహజంగా నేను ఆర్ఫనైజ్లోనే చేస్తానమాట. చెరీది అయితే పూర్తిగా ఆర్ఫనైజ్లోనే చేస్తున్నాము. బన్నీది వచ్చేసరికి కొంచెం భోగి రోజు రావటం మూలాన పండగతో పాటు సెలబ్రేట్ అవుతుంది వాడిది. ఇక్కడ వచ్చేసి చిన్న మ్యాచ్ బాక్స్తో నేను ఒక చిన్న బుక్ తయారు చేయబోతున్నాను. ఇక్కడ ఇది చెరీకి ఒక ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో ఓన్గా బుక్ తయారు చేయమని ఇచ్చారు, బట్ నార్మల్ బుక్తో పాటు ఏదైనా వెరైటీగా చేసిస్తే బాగుంటుందని చెప్పి చిన్న మ్యాచ్ బాక్స్తో ఇలా పేపర్లు కట్ చేసేసి దాన్ని స్టిక్ చేసి అలా మ్యాచ్ బాక్స్తో తయారు చేస్తున్నాను. వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు కానీ ఇలాంటివి వాళ్ళు ఏం చేయగలుగుతారు, అలాంటివి ఇంట్లో ఉన్న పేరెంట్స్కి వర్క్ కదా. సో ఏదైనా వెరైటీగా ఇస్తే బాగుంటుందని చెప్పి చిన్న బుక్ తయారు చేసిద్దాం మామూలు బుక్తో పాటు అని ఇలా ఒక మ్యాచ్ బాక్స్తో తయారు చేస్తున్నాను. మ్యాచ్ బాక్స్ తయారు చేసే తర్వాత గ్లూతో ఈ పేపర్స్ అన్నీ ఇట్లా ఒక మ్యాచ్ బాక్స్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ వరకు అలా పేపర్స్ కట్ చేసేసుకొని గ్లూతో ఎవ్రీ పేపర్ అలా ఒకదానికి ఒకటి స్టిక్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి ఇలాంటివి పిల్లలకి ఇస్తే ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా, సో మామూలు బుక్స్ కన్నా కూడా ఇలాంటివి డిఫరెంట్గా ఉంటాయని చెప్పి సో ఇలా తయారు చేస్తున్నాను. ఇది ఎప్పుడు జనవరి 26 వ్లాగ్ అనమాట, అప్పుడు నుంచి షేర్ చేయడానికి అవ్వలేదు, జస్ట్ ఇవాటి వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. బన్నీ పుట్టినరోజు కూడా ఏంటంటే కొన్ని క్లిప్స్ నేను అప్పుడు యాడ్ చేశాను, మామూలుగా బర్త్డే సెలబ్రేషన్స్ చూపించాను కానీ ఆర్ఫనేజ్ది నేను పెట్టలేదనమాట. సో ఇవాటి వ్లాగ్లో అందుకని యాడ్ చేశాను. అది ఇలా పేపర్స్ అన్నీ కట్ చేసి ఒకదానికొకటి ఇలా స్టిక్ చేస్తున్నాను, అంటే మన బుక్ ఏ మోడల్లో ఉంటుంది అలా ఒకదానికొకటి అన్నీ స్టిక్ చేసేస్తున్నాను. పేపర్స్ అన్నీ స్టిక్ చేసిన తర్వాత ఇలా బుక్ మోడల్లో అలా వచ్చేసింది. అంటే ఒక లాంగ్ నోట్ బుక్వి ఒక 2 పేపర్స్ తీసుకుంటే చాలు, అవి కట్ చేస్తే బోల్డ్ పేపర్స్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు మ్యాచ్ బాక్స్కి మధ్యలో అతికిచ్చేస్తున్నాను. ఇలాంటి క్రాఫ్ట్స్ కొన్ని నేను చేయగలను, ఏదైనా డ్రాయింగ్ కానీ చూసి అలాంటివి వేస్తుంటాను అనమాట. పిల్లలకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే వాళ్ళు అన్నిట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలి అన్న దృష్టితో నేను ప్రతిదీ వాళ్ళకి చేసి పెడతాను. ఇలా మ్యాచ్ బాక్స్తో చేసేసి ఎక్స్ట్రా కొంచెం పేపర్స్ బయటకు వచ్చాయి కాబట్టి అవి ఎక్స్ట్రా అన్నీ కట్ చేసేసి మొత్తం రెడీ చేశాను. ఫైనల్గా కలర్ పేపర్స్తో మన ఇమోజీస్ ఉంటాయి కదా, స్మైలీ సింబల్స్, అవి వాటితో డెకరేట్ చేశాను. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఫైనల్గా కలర్ పేపర్స్ అంటించేస్తున్నాను. ఒకసారి ఇది అంటించేసిన తర్వాత ఫైనల్ బుక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేస్తే చిన్న చిన్న ఇదివరకు ఫోన్ డైరీ లాంటి బుక్స్ వచ్చేవి కదా చిన్న చిన్నవి, అలాగా ముద్దుగా చాలా స్మాల్ బుక్ అనమాట, చాలా బాగుంది. ఏదైనా సింపుల్గా ఫోన్ నెంబర్స్ వల్ల అయినా రాసుకోవచ్చు. ఫైనల్గా బుక్ వచ్చేసి ఇలా తయారైపోయింది, మ్యాచ్ బాక్స్ బుక్ అనమాట. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకో మెయిన్ బుక్ తయారు చేస్తున్నారనమాట. ఆ చిన్నదంటే ఈజీగా పేపర్స్ కట్ చేసి నేను చేస్తాను, కానీ కొంచెం పెద్ద బుక్ ఏదైనా ఇవ్వాలి కాబట్టి స్కూల్లో ఆ నోట్బుక్ ఓన్గా ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ వైట్ పేపర్స్తో ఒక పెద్దది ఒక సూది లాంటిది ఉందనమాట, దబ్బనం అంటారు కదా అలాంటిది ఏదో ఉంది. దాంతో పని చేసేసి ట్యాగ్స్ ఉంటాయి కదా మనకి ఆఫీసులో వాటిలో కట్టుకునే ట్యాగ్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ దారాలు తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి అవన్నీ కట్టేసి ఇలా ఒక జస్ట్ మనం బైండింగ్ చేస్తే బుక్స్ ఎలా ఉంటాయో అది కూడా ఒక కార్డ్బోర్డ్స్తో అలా తయారు చేసి కలర్ పేపర్స్ పెట్టి తయారు చేసి ఒక పెద్ద బుక్ తయారు చేసి ఇది ఈ షేప్కి వచ్చిందనమాట. ఇది కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇవి ఒక ఈకల్ లాంటివి బయట స్టేషనరీ షాప్లో అమ్ముతుంటే డెకరేషన్ కోసం అని తెచ్చాను, దాంట్లో ఇలా సింబల్స్ అన్నీ పెట్టేసి బుక్ తయారు చేసాము. చాలా బాగా వచ్చింది బుక్స్ అయితే. ఫైనల్గా మేము తయారు చేసిన బుక్స్ ఇవి, వాడు విడిగా కూడా నోట్స్ కింద కూడా వాడుకోవచ్చు కదా. ఈ మ్యాచ్ బాక్స్ ఈ బుక్స్ ఇలా తయారు చేసి ఇచ్చినందుకే వాడికి స్కూల్లో ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఫైనల్గా మేము తయారు చేసినవి ఇవి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.